మాధవి రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గెలిపించమని కోరడానికి వచ్చారు. ఇటీవల మీరందరూ పేరు పెట్టారు కడప రెడ్డమ్మని గెలిపించమని కోరుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఏదైతే ఈ కడపలో రౌడీజం ఉందో ఆ రౌడీజాన్ని అణిచివేయడానికి మాధవి రెడ్డి గారు అలయాస్ రెడ్డమ్మ గారే సూటబుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తమలో ఈరోజు నేను కడప రాయలసీమ నడి బొడ్డు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమిళ్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక నాయకుడికి మీరు ఓటేస్తే నమ్మి ఓటేసిన తర్వాత మీకు మంచి చేసి మీ జీవన ప్రమాణాలు పెంచాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆదర్శంగా ఉండాలి అవునా కాదా అని అడుగుతున్నా. పోటీ చేసే నాయకులు కూడా ప్రజాభిమానం ప్రజల శ్రేయస్సు కోసరం అదే సమయంలో మీకు శాంతి భద్రతలు కాపాడే వ్యక్తి ఉండాలి అవునా కాదా అని అడుగుతున్నా. మొన్ననే సైకో జగన్ వచ్చాడు, నేను ముద్దుగా పిలిచే పేరు సైకో. ఎందుకంటున్నానంటే ఒక అహంకారి వ్యక్తి, నేను రాజశేఖరని చూశా, 45 ఏళ్ళు రాజకీయాలు చేశా, నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఒక అహంకారి, ఒక ఆయన నేచర్ చూస్తే ఒక సైకో నేచర్, ఎవరిని భరించలేడు. కడానాయని వాళ్ళ తండ్రి కూడా భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే బెంగళూరు పంపించాడు జ్ఞాపకం ఉందా తమలో అని మిమ్మల్ని అడుగుతున్నా. కన్న తల్లిని తిండి పెట్టిన వాడు నీకు నాకు ఒక లెక్క తమలో అని అడుగుతున్నా. కన్న చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వన వాడు నీకు నాకేమైనా చేస్తాడా తమ్ముళ్ళో అని అడుగుతున్నా. గౌరవం తెలియని వ్యక్తి, సంస్కారం నేర్చుకోని వ్యక్తి, ఇంకో పక్క విధ్వంసకారుడు, చాలా ప్రమాదం ఇది. ఒక ఇంట్లో ఉంటే మనకి ఇబ్బంది లేదు, ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. అదే ఈరోజు జరుగుతా ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక దోపిడీదారుడు, ఒక బందీ పోటీతనం, మొత్తం సంపద అంతా అతనికే కావాలి. మీరు చూడండి, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత పరితెగించిన వ్యక్తిని. శాండు ఏం తమ్ముళ్ళు మొత్తం దోచేశాడా లేదా అని అడుగుతున్నా. మీ ఊర్లో పెన్నా అనేది ఉంది, నేనున్నప్పుడు ఉచిత ఇసుక వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ట్రాక్టర్ ఎంత? ఆ రోజు 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత పడతా ఉంది తమ్ముళ్ళో? మీకు 5000 రూపాయలు పడతా ఉంది. జూన్ 4వ తారీఖు నుంచి మళ్ళీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నా. మీ ఊర్లో ఉండి ఇసుక మీరే తీసుకెళ్ళండి. అంటే ఒక ప్రభుత్వ విధానం వల్ల మీ జీవితాలు నాశనం అయినాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ యొక్క సైకో, ఒక విధ్వంసకారుడు. ఇంకో పక్క అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఎప్పుడైనా చరిత్రలో ఇంత భయంకరమైన వ్యక్తి ఎప్పుడూ ఉండడు. నేనున్నప్పుడు కొంతమంది ఇక్కడ కూడా మందు బాబులు ఉన్నారు, పాపం రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే కష్టాన్ని మరిచిపోయి తెల్లవారితో మళ్ళా పనిచేయొచ్చని ఒక అలవాటు చేసుకుని మా తమ్ముడు క్వార్టర్ బాటర్ అడిగి తీసుకొచ్చాడు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఎన్నికల ముందు చెప్పాడు, ఆడబిడ్డల ఓట్ల కోసం
నేను వస్తానే మద్యపాన నిషేధం చేస్తానని అంచెల వారిగా మద్యపాన నిషేధం పెట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈరోజు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఎంత ఎంత కమ్ముతున్నారు? ఏమైనా బిల్లు ఇస్తున్నారా మీకు? ఆన్లైన్ పేమెంట్ ఉందా మీకు? కడాన కిళ్ళి కొట్టు, ఇక్కడ మా తమ్ముడు షాప్ ఉంది, ఈ షాప్ లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. అక్కడ అవునా కాదా అని అడుగుతున్నా. బ్రాండీ షాపుల్లో ఉన్నాయని అడుగుతున్నా. ఇక్కడుండే బ్రాండు హైదరాబాద్ లో ఉందా? బెంగళూరులో ఉందా? కర్ణాటకలో ఉందా? అదే బ్రాండ్ జే బ్రాండ్. ఏ బ్రాండు? ఎవరి బ్రాండు? సైకో జగన్ బ్రాండ్. అది తాగితే క్వార్టర్ వేసుకుంటే కైకెక్కదు, కిక్కెక్కదు. వస్తుందా కిక్ వస్తుందా క్వార్టర్ బాటిల్కి? రెండో క్వార్టర్ వేసుకుంటే కడుపులో మంట వస్తుంది. అవునా కాదా? నాసి రకం, ఆరోగ్యానికి హానికరం, కానీ సైకోకు ఆదాయం. అంటే నీ ఆదాయం కోసం 30,000 మంది చంపేసి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెచ్చేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు ఇది వాస్తవనా కాదా? వాస్తవం అంటే చేయలేకపోతానందరూ. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు పెరిగాయా? పెంచానా? కరెంటు కొరత నుంచి మిగులు తెచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాయకత్వం. ఇది దివాళా కోరు, అసమర్థుడు. ఇంకొక విషయం నేను అడుగుతున్నా, ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏం తమ్ముడు చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమి చెప్పారు మీరు ఎన్నికల ముందు? ముద్దులు పెట్టాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, పిడిగుద్దులు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నాకేదో కోపం ఉండి చెప్పడం లేదు, ఆవేదన బాధ మా తమ్ముడు చూపిస్తున్నాడు. మా తమ్ముడు గుద్దుడే గుదట, మరి బాగా యాక్ట్ చేస్తున్నాడు. అలాంటి తమ్ముడు అవసరం. జగన్మోహన్ ఎట్ట నటిస్తాడో ఆ నటన మా తమ్ముడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఎంత దుర్మార్గుడు అంటే మీ ఆదాయం పెరిగిందా ఈ కడపలో? మీ ఖర్చులు తగ్గాయా ఈ కడపలో? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఈ కడపలో? ఇంకా మళ్ళా ఓటేయాలనుకుంటారు? ఇంకా ఉంది మీలో రోషం రాలా? మీకు కోపం రాలా? ఏంటి నేను అడుగుతున్నా ఈరోజు? ఒక పక్క చూడండి, ఇది అయింది. నిన్న మొన్న వచ్చాడు, ఎవరిని పెట్టుకొని వచ్చాడు? ఎంపీగా ఎవరిని పెట్టుకొని వచ్చాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పాపం అవినాష్ రెడ్డి పిల్లవాడు, ఏమీ తెలియదు. అవునా కదా తమ్ముళ్ళు? పిల్లవాడైతే ఎక్కడికి పోవాలి? పార్లమెంట్ గా స్కూల్ గా ఎక్కడికి వెళ్ళాలి? పిల్లవాడు పోవాల్సింది బడికి పోవాలి. అవునా కాదా? పలక బలం ఇచ్చి అవసరమైతే ఆయనకి డబ్బులు కూడా లేకపోతే మనం కలిసి చందాలు వేసుకొని పుస్తకాలు కొనిచ్చి పలక బలం కొనిచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పి, జగన్మోహన్ సైకో మీ తమ్ముణ్ణి ఎలిమెంటరీ స్కూల్ పంపివా నేర్చుకోమని చెప్పాలా లేదా?
చెప్పతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఇంత అరాచకం చేసేవాణ్ణి నేను చరిత్రలో కూడా ఇలా రావణాసుడు నిన్నాం, నరకాసుడు నిన్నాం, బకాసుడు నిన్నాం, సైతాన్ పేరున్నాం, కానీ ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలా. అందరూ కలిపితే ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే పచ్చిక కడపలో అతి దారుణంగా బాబాయిని చంపేస్తే గొడ్డలు పెట్టేసి నాటకాలు ఆడి ఎదురుదాడి చేసి కడాన బాధితుల్నే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు అవునా కాదా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు నా మీదనే కేసులు పెడితే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఇప్పటికైనా ఊకిల్డ్ బాబాయ్ అని అర్థమైందా మీకు? ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్ అర్థమేంటే చేలు పైకి ఎత్తండి. మళ్ళీ పొరబాటున కడపలో మీరు ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. డౌట్ ఉందా మీకు? డౌట్ ఎవరికి లేదు. నేను ఒకటే చెప్తున్నా, రక్తం రుచి మరిగిన పులిమారిగా అధికార మదంతో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేయడానికి ఏమాత్రం ఎనుకాడడం లేదు. మన వాళ్ళందరినీ ఒకటే అనుకున్నాడు ఈ అహంకారి. ఆయన ఒక్కడే రారాజు లేకుంటే నీ అంత, మనం ఆయన బాలిస్లం. ఆయన వేసే ఎంగిలి మెతుకులు తిని మనం బ్రతకాలనుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా సరే ఐదేళ్లు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి ఏం చేశానో చెప్పాలి అవునా కాదా? ఏం చేస్తానో చెప్పాలి అవునా కాదా? చెప్తున్నాడా? ఇప్పుడు చెప్తున్నాడా? నేను అడుగుతున్నా ఈ కడప, అంటే కడపకు నడిబొడ్డైనటువంటి దేవుని కడపలో అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని సవాలు విసురుతున్నా. రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెస్తావని అడుగుతున్నా. 2 సార్లు ఫౌండేషన్ వేసావా లేదా? నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళా ఫౌండేషన్ వేశాడు. ఏమన్నా ముందుకు కదిలిందా ఒక పని? ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క అంగుళం కదిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను కడప ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా ఓటేస్తారా మీరు? ఇంకా ఉంది మీలో బలహీనత ఉంది. వాళ్ళ తండ్రి వేరు, ఇతను వేరు. వాళ్ళ తండ్రితో నాకు కూడా బాగా పరిచయం, మిత్రుడే. కానీ ఎప్పుడు కూడా అతను రాజకీయాన్ని రాజకీయంగా చూశాడు. ఈ దుర్మార్గుడు ఒక అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకో ముందుకు పోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించను. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, 45 ఏళ్లు నన్ను గౌరవించారు, మీరు ఆదరించారు. మీరు ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే వరకు వదిలిపెట్టకుండా మీకోసం పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీలో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఈరోజు కొంతమంది ఆలోచిస్తున్నారు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారని. ఇక్కడే జనసేనికులున్నారు, జనసేన. మొదటి నుంచి ఒక్కసారి చూడండి మీరు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట మాట్లాడారు, రాష్ట్రంలో వ్యతిరేక ఓటు విడిపోవడానికి వీలు లేదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి,
త్యాగాలకు నేను సిద్ధమని చెప్పిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా అని అడుగుతున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విశాఖపట్నంలో తిరగనీయకుండా నగర బహిష్కరణ చేస్తే ఫస్ట్ నేనే వెళ్లి సంఘీభావాన్ని తెలియజేసి భయపడద్దండి నేను కూడా ఉంటా తాడో పేడో తేల్చుకుందామని ఆయనకు ధైర్యం చెప్పిన వ్యక్తిని నేను. ఈ సందర్భంలో బీజేపీ కూడా దేశంలో ఉంది. దేశంలో బీజేపీ అధికారం ఉంటే మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ బీజేపీ. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక సెక్యులర్ పార్టీగా మైనారిటీస్కి రక్షణ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95 2004లో పొత్తుంది, 2014-19లో పొత్తుంది. ఈరోజు యొక్క సైకో జగన్ 13,00,000 కోట్ల రూపాయల అప్పులు చేశాడు, అభివృద్ధి ఆపేశాడు, ఆదాయం తగ్గిపోయింది, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. మళ్లీ నేను ఇవన్నీ చేయాలంటే నాకు అధికారం కోసం కాదు, ఈ పేద ప్రజల కోసం మేమందరం కలిసి పొత్తు పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ సమీక్షేమ ఒకసారి ఆలోచించండి. 95-96లో హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ రెండో భాష కింద 13 జిల్లాల్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హజ్ హౌస్ కట్టి నేరుగా ఫ్లైట్ నడిపించే ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడపలో హజ్ హౌస్ కట్టి నేరుగా ఇక్కడి నుంచే విమానాలు వేసి మిమ్మల్ని ఏదైతే హజ్ యాత్రకు వెళ్తారో వాళ్లకు నేరుగా ఫ్లైట్ లేయాలని చెప్పి ఆలోచించాం. నేను అడుగుతున్నా 90% పూర్తి చేశాం, 10% పూర్తి చేయలేంటి? అసమర్థ మంత్రి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం కూడా. మళ్లీ చెప్తున్నా, నేను వస్తానే పూర్తి చేసి మళ్లీ ఇక్కడి నుంచి మీరు ఏదైతే హజ్యాత్రకు పోవాలనో నేరుగా ఫ్లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. మసీదులు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ కట్టిన పార్టీ, దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ తీసేసిన వ్యక్తి అవునా కాదా? ఇచ్చాడా మీకని అడుగుతున్నా ఈరోజు. ఇంకొక పక్క రంజాన్ తోఫా ఇచ్చాను, ఇప్పుడు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పిల్లల్ని విదేశ విద్య కింద 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి ప్రపంచంలో అన్ని యూనివర్సిటీ పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉందా ఇప్పుడు? ఏ కార్యక్రమాల్లో అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ నక్కజిత్తుల వ్యక్తి ఈ సైకో జగన్. మాయల్ పకీరే ఈయనకంటే కూడా తక్కువ ఓసారి అనిపిస్తుంది. నిమిషి నిమిషానికి మాట మార్చేస్తాడు. 14-19లో 4% రిజర్వేషన్లు నేనే కాపాడా, మంచి అడ్వకేట్లు పెట్టా, ఫైట్ చేశా, సుప్రీంకోర్టులో ఉంది, మళ్ళా మీకు హామీ ఇస్తున్నా తప్పకుండా మీ రిజర్వేషన్ నిలబెట్టే విధంగా అన్ని విధాలా మీకు పోరాటం చేస్తాం, అండగా ఉంటానని మా మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇప్పుడు సిఏఏ ఉంది, ఎన్ఆర్సీ ఉంది. పార్లమెంట్లో ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో వచ్చి నాటకాలు అడితే ఈ నాటకాలు రాయండి సహిస్తారా మీరు అని అడుగుతున్నా. అంటే నాటకాల్లో దిట్ట, మోసాల్లో చాలా తెలివైన వాడు నాకు అనిపిస్తుంది. ఘోరాలు నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు, అభివృద్ధి చేయడంలో జీరో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో మీకోసం అనేక కార్యక్రమాలు నేను ఆలోచించాను. ఒకటి, 1 లక్ష రూపాయలు ఇవ్వడం. 2, మౌజిములకి ఇమాములకి 10,000, 5,000 రూపాయలు వాళ్ళకంతా ఆండ్రోరేం ఇవ్వడం. అదే మరి ప్రతి ఒక్క మసీదుకి 1,000 రూపాయలు ఇవ్వడం. ఇది కాకుండా ప్రతి ఒక్క మైనారిటీ సోదరుకు హామీ ఇస్తున్నా, మీకు ఇంటి జాగాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇలాంటి మళ్ళా విదేశ విద్య తీసుకొస్తా, దుల్హాన్ తీసుకొస్తా, రంజాన్ తోఫా తీసుకొస్తా. 100 భాషల కోసం కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా. ఇది కాకుండా 5 లక్షల రూపాయలు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాదని మా మైనారిటీ సోదరులకు అందరికీ తెలియజేస్తున్నా. నేనున్నంత వరకు మా మైనారిటీకి ఎక్కడ కూడా వివక్షత ఉండదు, రక్షణ ఉంటుంది. అది నా బాధ్యత, అది మా పార్టీ యొక్క సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు బీజేపీతో తెలుగుదేశం జనసేన కూటమి పెట్టుకున్నామంటే ఇది ప్రజల కొరకు ఏర్పాటు చేసిన కూటమి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం త్యాగాలు చేశాం. మా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, జ్ఞాపకంగా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు హైదరాబాద్ నంబర్1గా ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అనాథ అయిపోయింది. ఈరోజు మీరు చూడండి, సౌత్ కొరియా నార్త్ కొరియా ఉంది. హైదరాబాద్ సౌత్ కొరియా అయిపోయి ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా మారిగా అవుతుంది. ఇలాంటి వాడు ఉంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు కిమ్ అని, ఎవరైనా ఉంటే మీ బంధువులు చనిపోయి నువ్వు వేడిస్తే మిమ్మల్ని కొడతారు, పెళ్లి చేసుకొని నువ్వు ఆనందంగా ఉంటే మళ్ళా వచ్చి పోలీసులు కొడతారు. ఎవడు కూడా ఆనందంగా ఉండడానికి వీలు లేదు, కష్టం ఉంటే ఏడవడానికి వీలు లేదు. అలాంటి దుర్మార్గుడే అహంకారి ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా సరే ఇక్కడే వాళ్ళు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉన్నారా నిన్నటి వరకు? అంటే ఏంటి అరాచకం, 45 ఏళ్ల జీవితంలో ఎప్పుడు చూడలా. ఇంకా ఆ యొక్క ఫియర్ భయం మీలో ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చింది, ఏమీ చేయలేడు, పీకలేడు, ఇంటికి పోతున్నాడు. ఇప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని రెడీగా ఉండాలి. ఆ రాయే మీ ఓటు. మనం గులకరాయి ఎక్కర్లా, కానీ గులకరాయి డ్రామా పాప మా తమ్ముళ్ళందరికీ దెబ్బ తగిలింది. ఎవరేసారో తెలియదు గులకరాయి ఇక్కడ పాపం. గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది, అదే మాయా. మొన్న చూశారు మీరు కోడి కత్తితో నేను హత్య చేయడానికి పోయానంట ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు గులకరాయితో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇంకో పక్క గొడ్డలతో చంపేసి నారాసుర రక్త చరిత్రను రాసిన మీరు నీతి నిజాయితీ పద్ధతి ఉందని అడుగుతున్నా. మీరందరూ ఒకటి దారి చూడండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, మేము బాధపడ్డాం, ఒక మిత్రుణ్ణి కోల్పోయామని బాధపడ్డాం. కానీ ఈ సైకో మాత్రం అందరి రమ్మని సంతకాలు పెట్టమన్నాడు.
ఎందుకో ముఖ్యమంత్రి అయిపోవాలని తండ్రి శవాన్ని పూడ్చక మునిపే అంత్యక్రియలు చేయక మునిపే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు. ఆ రోజు రిలయన్స్ అధినేత వీళ్ళ తండ్రిని చంపించాడని రిలయన్స్ షాపుల పైన దాడి చేశాడు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మళ్ళా రిలయన్స్ అధినేత మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, దోస్తీ చేశాడు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? తండ్రి మీద ప్రేమ ఇది కాదు, అధికారం డబ్బుల పైన ప్రేమ, కపట నాటకాలు అవునా కాదా అని అడుగుతున్నా. నిన్న మొన్న అంటున్నాడు నేనేదో ఆయనపైన దాడి చేపిస్తానంట. నాకు ఇదే పని ఆ తమ్ముళ్ళు. ఎప్పుడైనా సరే నా జీవితంలో నేర చరిత్ర ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ జీవితం మొత్తం నేరాలే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు, ఎదుటివాళ్ళ పైన పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను పోలీసుగా ఉంటా నేరాలు చేసిన వాణ్ణి తుంగలోనే దొక్కేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొహమాటమేమీ లేదు దీంట్లో. రాష్ట్రం కోసం పటిష్టంగా ఉంటాం, మీకోసం నేను ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తమిళ్ళు ఈయన నవరత్నాలు అంటున్నాడు. ఆ నవరత్నాలు ఏంటో తెలుసా? నవరత్నాల్లో ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తులు కబ్జా. అదే రేపు వస్తా ఉంది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి మీద కన్నేశాడు, మళ్ళీ గెలిస్తే నీ భూమి నీది కాదు తమ్ముళ్ళు, ఆశదులుకోండి. ఏడో రత్నం ప్రభుత్వ టెర్రరిజం సెటిల్మెంట్స్. ఎనిమిదో రత్నం దాడులు కేసులు. తొమ్మిదవ రత్నం శవరాజకీయాలు డ్రామాలు గులకరాళ నాటకాలు. అవునా కాదా? ఇవి ఈయన రత్నాలు అవునా కాదా? అలాంటి వ్యక్తి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు. అందుకే ఏమీ చెప్పుకోలేక ఇష్టానుసారంగా ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన భూమి ఇస్తాడంట, భూమిని కొట్టేయడంట. నేను అడుగుతున్నా ఇడుపుల బావిలో 360 ఎకరాలు కొట్టేసింది నువ్వే కదా అని అడుగుతున్నా. మీ కుటుంబం అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అనంతపురం లేపాక్షిలో 10,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. గుంటూరులో వ్యాన్పెక్ సిటీ 28,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. కడపలో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో 10,000 ఎకరాలు టెండర్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకా శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నాడు. పాపం నోట్లో ఏలు పెడితే కూడా కొరకడంట, అంత మంచోడంట. ఆ మంచోడు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అబద్ధాల కోరు మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. భూమి మీది బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది? భూమి మీద అవునా కాదా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? భారత్ సిమెంట్ ఇచ్చిందా? ఎవరిచ్చారు మీకు? వేసుకుంటే మీ తాత పేరు వేసుకోవాలా, మీ నాన్న పేరు వేసుకోవాలా? అంటే ఎంత దుర్మార్గుడో చూడండి. మళ్ళా సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సైకో ఫోటో అవునా కాదా? అంటే మీరు ఆ ఫోటో చూసి భయపడతానే ఉండాలా. ఆ సైకో వస్తున్నాడు, ఏం చేస్తారో తెలియదని. ఇప్పుడు మళ్ళా మీ భూమి కొట్టేస్తానంటున్నాడు. మొన్న మీరు చూశారు మీ ఊరు పక్కనే ఒంటే మిట్టో ఒక చేనేత కార్మికుడు భూమి సర్వే నెంబర్ మార్చేశాడు.
తిరిగాడు, అడుక్కున్నాడు, లంచాలు ఇచ్చాడు, ఎవరో పట్టించుకోలేదు. ఇంకా జీవితం మీద ఆసుదులుకొని అతను నేరుగా వెళ్లి రైల్వే ట్రాక్ కింద తలబెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాట విని తల్లి కూతురు అంటే భార్య కూతురు ఇద్దరు విషయం దాగి చనిపోయారు. ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంది, అనాథ అయిపోయింది. నేను ఫోన్ చేసి సంగీభవాన్ని తెలియజేశా, ఆ అమ్మాయిని కన్సోల్ చేశా. కానీ ఒక పని చేశా, నేను ఒకటే చెప్పాను, కనీసం మీ తండ్రి చనిపోయాడు, నీకు ఇబ్బందులున్నాయి, మళ్లీ నేను వస్తానే, ఆ 4 ఎకరాలకు మీకు ఇప్పించే బాధ్యత నాది, అంతవరకు నీకు ఒక 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాను, పార్టీ పరంగా బాగా చదివిస్తా, తండ్రి లేడు కాబట్టి భయపడద్దు, చదువుకోమన్నాను. నేను అడుగుతున్నా, ఎంతమంది ఈ మార్గ అనాథలైపోతున్నారు? ఈరోజు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. ఎన్డీఏలో నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నంద్యాల పక్కూరులో అబ్దుల్ సలీం ని దొంగగా బ్లేమ్ చేసి వేధించి వేధించి చంపేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవునా కాదని అడుగుతున్నా. ఎంత భయంకరమైన హత్యది! ఆయన భయపడి చనిపోవాలనుకున్నాడు, భార్య పోలీసులకు బెదిరించారు, నువ్వు చనిపోతే నీ భార్యను వేధిస్తావంటే ఈ దుర్మార్గులు ఏం చేస్తారని ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పిల్లలుంటే ఈ పిల్లలు నాదులైపోతారు, మనం అన్యాయం చేస్తామనుకుని భార్య భర్త పిల్లలు 4 డిసైడ్ చేసుకుని రైల్వే ట్రాక్ మీద తీసుకుపోయి పిల్లల్ని కట్టేసి భార్య భర్త తలబెట్టి చచ్చిపోయారంటే ఏమైనా ఆలోచిస్తారా మీరు అడుగుతున్నా? ఇంత క్రూరమైనటువంటి హత్య, భయంకరంగా మనిషి చనిపోతాంగానే 4 తీసుకుపోయి ట్రైన్ కింద పెట్టి కట్టేసి చనిపోయారంటే ఎంత మెంటల్ గా టార్చర్ అయ్యాడు, ఎంత మెంటల్ ప్రిపేర్ అయ్యాడు? ఆ బ్రతుకులు మీకు కావాలనా ఈ ఊర్లో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు ఆస్తి లాగేసుకుంటే ఎక్కడెక్కడో తిరిగాడు, ఎవరో సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేరు. నిన్ననే నందికొట్కూరులో ఒక అమ్మాయి నమాజ్ చేసి ఇంటికొస్తే దారిలో శ్రీనివాసులుడు అనేవాడు ఆ అమ్మాయి బుర్కా తీసి నువ్వు దొంగవని చూపిస్తే కాదు నేను పోయింది నమాజ్ పోయాని చెప్తే వినకుండా అవమానిస్తే ఆ కుటుంబ సభ్యులు చడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి కొట్టిన వ్యక్తులు వీళ్ళు, చెప్పుతో కొట్టిన వ్యక్తులు. ఈ రౌడీజాన్ని మీరు సహిస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నేను తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి, మార్పు తీసుకురావడానికి, సకల జనుల కోసం అందరిని ఆదుకోవడానికి నేను ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందులో సూపర్ 6 ఉంది, మా ఆడబిడ్డల కోసం తీసుకొచ్చా. 1500 రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 రూపాయలు చూపనిచ్చే బాధ్యత నాది. ధరలు పెరిగాయి, 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఈ 4 కార్యక్రమాలే కాకుండా డాక్రా సంఘాలకు 10 లక్షల వరకు రుణాలు లేని వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా. అదే కాదు, నా ఆలోచన ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అదే సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి చేపనివ్వడమే కాదు, చేపను పట్టుకోవడానికి ఏమేం కావాలో ఇచ్చి నేర్పించే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ పిల్లలున్నారు, పిల్లలు మీకందరికీ ఒకటే ఆమె, జాబు రావాలంటే
జాబు రావాలంటే అది నా బ్రాండ్. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాల, అంతే కదా. గంజాయి పోవాలంటే జగన్ పోవాలి. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని కొన్ని ఉంటాయి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇందులో మీరు చూస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షలు మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే, 3000 రూపాయల నిరుద్యోగ ప్రతిచ్చే బాధ్యత నాది. బీసీ డిక్లరేషన్ ఇచ్చాను, 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, 5000 కోట్ల రూపాయల ఆదరణకి ఇస్తాను, 10,000 రూపాయలు ఉపాధి కల్పనకు కేటాయిస్తాం, అందులో అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నాను, పెన్షన్స్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆ రోజుట్లోనే పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాడు. నేను వచ్చినాక 2,200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటే చెప్పాను, 3,000 నుంచి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. నెలవేరుగా 4,000 ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం, ఎలాంటి కండిషన్ లేకుండా బీసీలకు మైనారిటీకి, అదే మరి ఎస్సీలకు ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానాన్ని కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మీ ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఏర్పాటు చేసి నచ్చిన హాస్పిటల్కు పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకునే విధంగా ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు, నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షల బీమా, నేచురల్ గా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను ఇవే కాదు మీ అందరికి ఒకటే కోరుతున్నా, నరకం చూస్తే చూపించే రోడ్లు బాగు చేసుకుందాం. ఈ కడపలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇది నా భరోసా. వచ్చిన వెంటనే మీ రోడ్లన్నీ కూడా బాగు చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణ చేస్తాం, చెత్త పన్ను తీసేస్తాం, ఇంటి ఏవైతే పంటలు విపరీతంగా వేశారో అవన్నీ కూడా ఇచ్చేస్తాం. విషపూరిత మద్యం బ్రాండ్ని, జే బ్రాండ్ని నియంత్రణ చేయడమే కాదు, ఎవడైతే దోచేశాడో కట్టించే బాధ్యత, వాళ్ళని శిక్షించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను. అన్నా క్యాంటీన్లు పెడతాం, ఉచిత విసుగ విధానం తీసుకొస్తాం. ఇలాంటివన్నీ తీసుకొచ్చి మిమ్మల్ని అన్ని విధాల బాగు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా జీవన భృతి కల్పించాలి, అది కూడా నేను వర్కౌట్ చేస్తాను. మెప్మాలో ఉండే రిసోర్స్ పర్సన్స్ వారి అకౌంట్లోనే శాలరీ జమ చేస్తాం. అదే మరిగా వడ్డీని ఎస్టీలో చేర్చాలన్నారు, తప్పకుండా అదే కాకుండా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు గ్రేటర్ రాయలసీమలోనే కాకుండా ఒక్కటి ఆలోచించండి మీరు, సామాజిక న్యాయమని మాట్లాడుతున్నాడు ఈ సైకో. ఈ రాయలసీమలో ఒక్క బలిజాకి ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ రాయలసీమలో బలిజోళ్ళు లేరా, లేరా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడ ముస్లిం సోదరుడికి ఇచ్చాను నంద్యాలలో, ఇక్కడ భూపేష్ రెడ్డి, అదే మారిగా మాధవీలతకిద్దరికి ఇచ్చాం. అదే సమయంలో పక్కన రాజంపేట నేను ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చా, బలిజాకి ఇచ్చా. తిరుపతి మిత్రపక్షం
జనసేన శ్రీనివాస్ కి ఇచ్చావని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పక్కన అనంతపురం లో కర్నూలులో బీసీలకు ఇచ్చాం, అది సామాజిక న్యాయం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వీళ్ళ సామాజిక న్యాయం చూస్తే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ సామాజిక న్యాయంలో న్యాయం అంతే ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. సమాధానం చెప్పే ధైర్యం కూడా వెడకలేదు. ఇంకో పక్క ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చింది, జగనన్న బాణం రివర్స్ అయింది, అవునా కాదా? ఇది వాళ్ళ ఇంటి తగరాదు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చెల్లికి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకపోతే అది కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో హక్కు, అది ఇవ్వకపోతే ఆవిడ కోపం వచ్చి, రెండోది బాబాయిని చంపేశాడు కాబట్టి అది కూడా యాడ్ అయి ఈ రెండు కలిపి వాళ్ళు వాళ్ళు ఇంట్లో పడుకొని కొట్లాడుకోవచ్చు కానీ మనకు పడే ఓట్లు డివైడ్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మీ బాధ్యత భూపేష్ రెడ్డి యంగ్స్టర్, ఒక బుల్లెట్ లాగా దూసుకెళ్లే వ్యక్తి, నీతి నిజాయితీకి మారు పేరు అలాంటి వ్యక్తి ఈ వయసులో ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే నేను కూడా ఆయనకు అన్యాయం జరిగింది అక్కడ వాళ్ళ చిన్నాన్న ఎమ్మెల్యేకి ఇవ్వాల్సి వచ్చింది అలయన్స్ లో, అందుకే ఆలోచించా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే భూపేష్ రెడ్డిని ఈ కడప పార్లమెంటుకు ఎంపీగా పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవినాష్ రెడ్డికి భూపేష్ రెడ్డికి ఒక్కసారి పోలిక చేయండి. గొడ్డలు పెట్టుకొని తిరిగే వ్యక్తి అతను, హత్యలు చేసే వ్యక్తి అతను. మా తమ్ముడు చెప్తున్న నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని వాస్తవం. దుర్మార్గులకి ఓటేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టే అది, మిమ్మల్ని మీకే కాటేస్తున్నావు నా కాదా అని అడుగుతున్నా. కనీసం ఎస్టాబ్లిష్ అయినటువంటి నిందితుడు సిబిఐ కేసు పెట్టడమే కాదు మొత్తం ఆధారాలన్నీ సేకరించి అరెస్ట్ చేసే సమయంలో నాటకాలాడి అధికారాన్ని ఉపయోగించి ఈయన సర్వశక్తులు ఉపయోగించేశాడు. నాకు అనిపిస్తుంది కుక్క తోక నాడిస్తుందా తోక కుక్క నాడిస్తుందా, అది అవినాష్ రెడ్డిలో విషయంలో జగన్మోహన్ రెడ్డిలో మనం ఆలోచించుకోవాలి. అర్థమైందా మీకు తమ్ముళ్ళు? ఈ విషయంలో కుక్క తోక కుక్క నాడిస్తా ఉంది, ఆ తోక ఎట్టాడితే కుక్కట్లాడుతా ఉంది అవునా కాదా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం, ఏంటి చిదంబర రహస్యం, ఏంటి అంతఃపుర రహస్యం, ఏంటి అంతఃపుర రాజకీయాలు, ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు? సగమే అయిందా, పూర్తిగా అయిందా లేదా? అందుకే అది కుక్క తోక, ఏది తోక ఆడిస్తే కుక్క ఆడుతానే ఉంటుంది. కాబట్టి మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు ఏమీ లాభం లేదు, ముస్లిములు చంపేసిన దౌర్జన్యం చేసినా పట్టించుకోడు. కడపలో ముగ్గురు మారీచులున్నారు, ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన సురేష్ మేయర్, మూడో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి. ముగ్గురు మారీచులు కలిసి కడపని సర్వనాశనం చేసేస్తున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ముగ్గురు కూడా వాళ్ళ కోసం తప్ప మీకోసం ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరంతా కూడా ఒకటే చెప్తున్నాను, వాళ్ళు స్వార్థంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు, ల్యాండు శాండు సెటిల్మెంట్లు పర్సంటేజ్లు ఇవి తప్ప ఇంకొకటి లేదు. మంత్రి తమ్ముడు షాడో ఏ మంత్రి, ఇంకో పక్క ప్రభుత్వ భూముల్లో ఏకంగా మినిస్టర్ కాలనీ అని వెంచరేశాడు. పచ్చగా ఉన్న చలమారు
చలమారెడ్డి కొండల్ని పిండి మొత్తం లూటీ చేసేశారు. కొండను కూడా ఆనకొండలు మింగేశాయి. ఆ పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళంతా. దర్గా భూముల్ని, బొక్బోర్డ్ భూముల్ని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, దేవుని భూములు గాని వక్బోర్డ్ భూములు గాని ఆక్రమిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మళ్ళా రక్షిస్తాం కక్కిస్తాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కొన్ని సమస్యలు, ఇప్పుడే మన ఆడబిడ్డ కడప రెడ్డమ్మ కొన్ని సమస్యలు చెప్పింది. త్రాగునీటి సమస్య పరిష్కారం చేసే బాధ్యత మాది. డ్రైనేజ్ చిన్న పెద్ద కాదు, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు మీకు. రోడ్లు ఇరుగ్గా ఉంటే మేము డ్రైనేజ్ చేయలేమంటే అంటే మీ ఉద్దేశం చేత గాని పరిపాలన ఎట్లా చేస్తామో చేసి చూపిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. గంజాయి 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రంగా, గంజాయి అమ్మేవాడు అమ్మించిన వాడు బొక్కలో పెట్టి ప్రక్షాళన చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉపాధి కల్పన, ఇక్కడే ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంది. నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ని నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టా. నేనే ఎయిర్పోర్ట్ రన్వే కూడా ఇంప్రూవ్ చేశా. ఆ రోజు సుందరీకరణ కూడా చేశా. ఇప్పుడు కంపు చేశారు. మళ్లీ మీకు హామీ ఇస్తున్నా, ఇక్కడ భూమి ఉంది, నీళ్లున్నాయి, లాజిస్టిక్స్ ఉంది, తప్పకుండా కడపలో పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాదని మీకు అందరికి తెలియజేస్తున్నా. అయితే మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పరిశ్రమలు రావాలంటే దుర్మార్గులుంటే పరిశ్రమలు రావు, దుర్మార్గులుంటే పరిశ్రమలు పారిపోతాయి. మేము వస్తే పరిశ్రమలు వస్తాయి, వీళ్ళు వస్తే పారిపోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా కారణం 40 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తిని గొంత మీద కత్తి పెట్టి బలవంతంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు. తక్కువ ధర రాయించుకున్నారు, వాటాలు రాయించుకున్నారు, లేకపోతే జైల్లో పెడతామన్నారు, చంపేస్తామన్నారు. ప్రాణం పోతే మళ్లీ రాదు, ఆస్తి పోతే సంపాదించుకుంటామని చాలా మంది సరెండర్ అయిపోయారు. అలాంటి దుర్మార్గులు తిరుపతిలో మీరు చూస్తే అమర రాజా బ్యాటరీ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి లూలు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. ఒకటి రెండుగా చాలా ఇండస్ట్రీస్ పారిపోయినాయి. రిమ్స్ ని నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రిమ్స్ ని మళ్లీ ఒక అంతర్జాతీయ సంస్థలో నిమ్స్ తో సమానంగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. లా అండ్ ఆర్డర్ కాపాడుతా. నేనే రాయలసీమలో ముఠాలో అణిచివేసిన వ్యక్తిని నేనే గుర్తుపెట్టుకోండి మీరంతా. అంతపన రాయలసీమ అంతా ముఠాలుండేటివి. ఒకటే ఆలోచించాను, తన మన భేదం లేకుండా ఎవరు ముఠాల్లో ఉన్నా వాళ్ళందరిపైన ఫర్మ్ గా యాక్షన్ తీసుకుని ముఠాలు పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రౌడేజాన అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, శాంతి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్లీ రాబోయే రోజుల్లో రాజకీయ రౌడీల్ని తుంగలో తొక్కేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. హౌసింగ్ టిట్కో ఇళ్లు మీకు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తా, ఇండ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. బుగ్గ వంక దీన్ని తొందరగా ఈ ప్రాంతాన్ని సుందరీకరించాలి. బండ్స్ కూడా రిపేర్ చేయాలి, ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసేయాలి, తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, పాత కడప చెరువు ట్యాంక్ బండ్ చేస్తామన్నారు, ట్యాంక్ బండ్ అయ్యిందా తమ్ముళ్ళు అడుగుతున్నా, మళ్లీ అది కూడా ట్యాంక్ బండవారిగా చేసే బాధ్యత మాది. ముస్లిం సోదరులకు ఎట్లయితే హామీ ఇచ్చారో హిందూ సోదరులకు కూడా హామీ ఇస్తున్నా, హిందూ దేవాలయాల రక్షణ మా బాధ్యత. ఇక్కడే తొలి గడప దేవుని కడప అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఒంటి మిట్ట అభివృద్ధి చేశాం,
ఈసారి వస్తానే ఇక్కడుండి తొలి గడప దేవుని కడప అభివృద్ధి చేసి వెంకటేశ్వర స్వామిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుని టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ నాకు కూడా గొంతు కూడా పోతా ఉంది ఎక్కువగా అరిసి అరిసి నేను చెప్పాల్సినంతా చెప్పాను మీకు విన్నారా విన్నారా మీరు అర్థమైందా మీకు అర్థమైతే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సైకిల్కు గుద్దాలనా లేదా ఎంపీ ఎమ్మెల్యే సైకిల్ గుర్తుకెళ్ళవాలనా లేదా మిత్రపక్షాల కార్యకర్తల బాధ్యత కోడూరులో జనసేన అభ్యర్థిని గెలిపించడం అందరి బాధ్యత రాజంపేటలో ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపించడం అందరి బాధ్యత బద్వేల్లో జమ్మల మడుగులో బీజేపీని గెలిపించడం మన బాధ్యత ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థుల్ని ఎంపీ ఎమ్మెల్యేగా గెలిపించడం అందరి బాధ్యత ఇక్కడ ఎంఆర్పీఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాను జిల్లా వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొస్తానని ఇప్పుడు మీ బాధ్యత ఒక్క మాదిగ ఓటు కూడా జగన్ కు పడకూడదు మీరు అడగాలి తెలుగుదేశం ఎన్డీఏ వర్గీకరణ చేస్తా అన్నారు నీ సమాధానం ఏంటని అడగండి సమాధానం చెప్పకపోతే పరిష్కార మార్గం చిత్తు చిత్తుగా ఓడించి వర్గీకరణ కోసం మీ ఓటు వేయాల్సిందిగా ఎన్డీఏకి వేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు చాలా బాగా జరిగింది ఈ మీటింగ్ జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారం చెబుతూ ఇప్పుడే గోవర్ధన్ రెడ్డి గారు ఒక 5 లక్షల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చాడు చాలా సంతోషం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు కూడా ఓటు దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేయాలి ఇప్పుడు మా భూపేష్ రెడ్డి ఉన్నాడు ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు ఆయన బండి నడపాలంటే మీరు కూడా ముందుకు రావాలి మీరు కష్టాల్లో ఉన్నారు మీ ఆదాయం లేదు వ్యాపారాలు పోయినాయి చిన్న చిన్న వ్యాపారాలు పోయినాయి రైతులు దెబ్బతిన్నారు ఉద్యోగస్తుల జీతాలు రావడం లేదు అన్ని ఇబ్బందులున్నాయి మళ్ళీ అన్ని కూడా మనం సెట్ చేద్దాం మీకు మనో నిబ్బరం కావాలి మనో సంకల్పం ఉండాలి అందరి మాట ఒకటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తుని చూద్దాం మీరందరూ కూడా మరొక్కసారి 10 రోజులు మీరు కష్టపడండి 5 ఏళ్లు మీకోసం మేము కష్టపడతామని మరొక్కసారి హామీ ఇస్తూ రేపటి నుంచి నాకు గ్రాఫ్ కనపడాలి ఈ కడపలో కడప రెడ్డమ్మ గ్రాఫ్ పెరగాలి ఎంపీగా భూపేష్ రెడ్డి గ్రాఫ్ పెరగాలి అది పెరగకపోతే ఇంకా మీలో ఏదో ఒక బలహీనత ఉన్నట్టు అవుతుంది మీ భవిష్యత్తు కోసం నేను చెప్పేది అందుకే అందరం కలిసి ముందుకు పోవడం కోసం కడపను అభివృద్ధి చేసుకుందాం రాయలసీమను అభివృద్ధి చేద్దాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా మంచి రోజుల కోసం యువకుడికి మీరు ఓటేస్తే నమ్మి ఓటేసిన తర్వాత మీకు మంచి చేసి మీ జీవన ప్రమాణాలు పెంచాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను